చాలా అద్భుతంగా ఉంది. ఇందాక ఝాన్సీ గారు వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్, వాళ్ళ మెచ్యూర్డ్ లెవెల్ చూస్తుంటే ఎంత అద్భుతమైన ఆర్టిస్టులు ఇండస్ట్రీకి దొరికారని ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఒక న్యాచురల్ చూస్తుంటే చిన్నప్పుడు ప్రభుదేవ గారిని చూసినట్టుంది, ఆ పాపం చూస్తుంటే ప్రతి మూమెంట్ ప్రభుదేవ గారు కనపడుతున్నారు. అటువంటి పిల్లలు చేసింది ప్రతి ఒక్కరు, ఎందుకంటే సెంటిమెంట్ ఉంది. నేను 1982 అనుకుంటా రోలర్ బోగి అని ఒక డ్యాన్స్ మూవీ వచ్చింది, చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్. ఆ పిక్చర్ చూసినప్పుడు చాలా థ్రిల్ అయ్యేది. ఇండియా మొత్తం రిలీజ్ చేయాలని ట్రై చేశాను, నాకు దొరకలేదు, కుదరలేదు 2 ఇయర్స్ ఇచ్చేసి. ఇవాళ ఆ సినిమాని చూస్తుంటే ఆ సినిమానే నాకు జ్ఞాపకం వచ్చింది. డెఫినెట్గా అది ఎంత పెద్ద రాక్ అయిందో, ఇది కూడా అంత సూపర్ హిట్ అవుద్ది. మా అన్నయ్యకి మంచి డబ్బులు వస్తాయి. అన్నయ్య అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఆ పిల్ల ఆ పాపను పెట్టి నెక్స్ట్ ఎవరో ఒకరు ఆ అమ్మాయి హీరోగా సినిమా తీస్తారు, అది ఎవరో చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఆలోచించి ప్లాన్ చేయండి. ఒక సెంటిమెంటల్ సినిమా, వినాయక్ గారు ఉన్నారు. డెఫినెట్గా అంటే ఒక పాపం పసివాడు చూసినప్పుడు ఎంత ఇదో, ఒక చిన్న పాపను బేస్ చేసి మన నేటివిటీ సంబంధించి కనుక తీస్తే పెద్ద సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ కైండ్ ఆఫ్ యూ. వండర్ఫుల్.